Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Vyuham, Modatike Mosam Uche Nikalo, Mali Vijram Benchalani, Party Adhikan Lokatis Kravalani, TDP Adhineta, Chandrababu Prithnis Naru, Aite Yikramolo, TDP Adhineta Tiskuntun Neranayalu, Chestana Vakshalu, Prajaloki, Tiskwilatana Vishal Matram, Karavidichi, Samu Chestana Paristin, Talapinchela Unai and Antunaru, Parisilakalu, Prasiton, Chandrababu, Rendu Vyuhalano, Prajalokatis Kwilatunaru, Wakati, Tanu Lakapote, Rastra, Abhirudhi Chandadu, Ane, Comment. Rendu, Ive Rastraniki Chevari Enikalu Annaru. Ante ee rendu vyuhala venaka unnadi, sympathini dakkinchukodame kadu. Asalu YCP prabhutvaniki emi chata kadu. Palana prabhutvanni nadipinchadam vanti aneka vishayalu maaku matrame telusu ani prajalaku cheppukoni tadwara labhinche votlato tirigi adhikaramloki ravalanedi Chandrababu vyuhanga kanipistondi. Aite ee rendu vyuhalu kuda prajallo reverse avutayanedi party seniorla mata. ఎందుకంటే ఈ భూమి నేను పుట్టినప్పటి నుంచి ఉంది నాతో పాటే ఉంటుంది నా తర్వాత అన్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవమే దీనిని ఎవరు తోసిపుచ్చరు వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తారు అయితే అంత మాత్రాన జగన్కు పాలన చేత కాదా అంటే మౌనమే సమాధానం ఎందుకంటే కీలకమైన సచివాలయ వ్యవస్థ కళ్ళ ముందు కనిపిస్తోంది నాడు నేడుతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు అదే సమయంలో తన మంత్రివర్గం బీసీలు ఎస్సీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చారు అదే సమయంలో తన మంత్రివర్గంలో బీసీలు ఎస్సీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చారు స్థానిక సంస్థల్లోనూ మహిళలకు 50% కోట అమలు చేశారు అమ్మఒడి చేదోడు వంటి కార్యక్రమాలతో మహిళలను తన వైపు తిప్పుకున్నారు జిల్లాలను విభజన చేసి మెప్పు పొందారు కాబట్టి జగన్కు పాలన చేత కాదు అని అనుకునే పరిస్థితి లేదని చంద్రబాబు గుర్తించాలి అంతేకాదు తనతోనే డెవలప్మెంట్ ఆగిపోయిందనేది కూడా ఆయన భావించడం సరికాదు ఇక ఇదే సమయంలో ఇదే లాస్ట్ అంటే ఇక 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎన్నికలే జరగవా అంటే అదేం లేదు చంద్రబాబు బయట ఉన్నా ఇంటిలో ఉన్నా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి నాయకులు గెలుస్తారు ప్రజలు ఓట్లేస్తారు అంటే మొత్తంగా ఈ రెండు వ్యూహాలు కూడా టీడీపీకి మైనస్గా మారిపోయాయి అనేది వాస్తవం కాబట్టి కర్ర విడిచి సాము చేయడం మానేసి ప్రభుత్వ వైఫల్యాలు ఇతరత్ర కీలక ప్రాజెక్టులు వంటి వాటిని హైలైట్ చేసుకుంటే తప్ప చంద్రబాబు వ్యూహం పారదనేది పరిశీలకుల మాట